ప్రజాస్వామ్య యుతంగా శాంతి యుతంగా దీక్ష చేస్తున్న వైఎస్ఆర్టీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దీక్షను భగ్నం చేయడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దమనకాండకు నిదర్శనమని రాజన్న సిరిసిల్ల జిల్లా వైఎస్ఆర్టీపీ అధ్యక్షులు చొక్కాల రాము పేర్కొన్నారు. వైఎస్ షర్మిల అరెస్ట్ కు నిరసనగా శనివారం రోజున సిరిసిల్ల పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టి గాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. వైఎస్ఆర్టీపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దీక్షను భగ్నం చేయడంపై వైఎస్ఆర్టీపీ రాజన్న సిరిసిల్ల జిల్లా నేతలు కార్యకర్తలు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. శనివారం రోజున మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేసిన అనంతరం విగ్రహం ఎదుట బయటాయించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్టీపీ జిల్లా అధ్యక్షులు చొక్కాల రాము మాట్లాడుతూ ప్రజాస్వామ్యయుతంగా తమ నేత వైఎస్ షర్మిల దీక్షలు చేస్తుంటే ఆమె దీక్షను భగ్నం చేయడం ప్రభుత్వ దమనకాండకు నిదర్శనమని పేర్కొంటూ రానున్న రోజుల్లో అధికార పార్టీకి బుద్ధి చెప్పే రోజులు ఉన్నాయని సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్టీపీ కార్యకర్తలు నేతలు హాజరయ్యారు. ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో మరి రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల గారు ఏదైతే 3500 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన సందర్భంగా మరి గత పెయిన నెలలో 28 తారీఖు నాడు టీఆర్ఎస్ వాళ్ళు చేసిన బస్సు దహనానికి నిరసనగా మరి మొన్న నిరాహార దీక్ష చేయడం అయింది. అదే తరహాలో మరే వాళ్ళు గుండాల్లాగా ప్రవర్తించి బస్సు కాలబెట్టినా మరి పోలీసులు అరెస్టు చేసినా మరి మేము 5 రోజులు 10 రోజులు వెయిట్ చేసి ఉండి మరి కమిషనర్ గారు ఏదైతే వరంగల్ కమిషనర్ గారు ఏమైతే అన్నారో 2 రోజులల్లా మీకు పర్మిషన్ ఇస్తామని చెప్పి నిన్నటి వరకు కూడా మేము వేసి చేసిన పరిస్థితి. అదే తరహాలో మరి వైఎస్ షర్మిల గారు మాకు ఎందుకు పర్మిషన్ ఇస్తలేరని చెప్పి నిన్న అంబేద్కర్ గారికి తాంగిబండ దగ్గర ఉన్న అంబేద్కర్కి వినతి పత్రం ఇవ్వబోతే అక్కడనే మరి పోలీస్ వారు మాకు ఇన్ఫర్మేషన్ మాకు పర్మిషన్ ఇస్తలేరు రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీస్ శాఖ కానీ అని చెప్పి మరి ఆమరణ నిరాహారకు కూర్చుండడం జరిగింది. ఆ కూర్చున్నప్పుడు మరి గుండాల్లాగా వచ్చి అందరూ వచ్చి మీద పడి మరి ఆమె అరెస్ట్ చేసి లోటస్ పాండ్కు కూడా తీసుకుపోవడం జరిగింది. మరి మా కార్యకర్తలు నలుమూల తెలంగాణ నలుమూల నుంచి కార్యకర్తలు పోతూ ఉంటే ఎక్కడ వాళ్ళని అక్కడనే లోటస్ పాండ్లో ఎవరిని పడితే వాళ్ళనే బస్సులు ఎక్కించి కమ్సేకమ్ 200 మందిని అరెస్ట్ చేసి పోలీసులు ఎక్కడ పోలీస్ స్టేషన్లో అక్కడనే పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న షర్మిలమ్మ గారు నిన్న పొద్దున 9 గంటలకు కూర్చుంటే ఇవాళటి వరకు కూడా పచ్చి నీళ్ళు కూడా ఉంటలే. ఎందుకంటే నా కార్యకర్తలు పోలీస్ స్టేషన్లో ఉన్నారు, వాళ్ళు విడుదల ఎంతవరకు కూడా మాకు పాదయాత్ర పర్మిషన్ ఇచ్చేంతవరకు కూడా నేను ఆమరణ నిరాహార చేస్తానే అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. ఇవాళ ప్రతి తెలంగాణలో ఉన్న ప్రతి గడప గడపపై 3500 కిలోమీటర్లు నడుస్తున్న పరిస్థితి, ప్రతి పేదవాడు ప్రతి ఉన్నవాడు లేనివాడు అయ్యో మరి మా బాధలు చెప్పుకోవడానికి ఎంతోమంది వచ్చి ఆమెకు చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే రాజన్న సంక్షేమ పాలన ఖచ్చితంగా రావాలి తెలంగాణ రాష్ట్రంలో. ఇలా నిరుద్యోగుల పరిస్థితి చూసుకుంటేంది, రైతుల పరిస్థితి చూసుకుంటేంది, ప్రతి ఒక్క ఏది చూసుకున్నా ఇలా తెలంగాణలో ఏది ఏమి జరుగుతలేదు, బందిపోట్ల రాజ్యంగా మారుతుందని చెప్పి ఆమె చెప్పడం తప్ప అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే తెలంగాణలో ఇలా ప్రతిపక్ష పార్టీ ఉన్నదంటే ఒక వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ అరెస్ట్ అయితే నిన్న ఒక చెద్దరు కూడా లేకుండా కూడా ఆమె వంటే ఇవాళ ప్రజలు ఇలా టీవీలో ముంగట ప్రతి ఒక్క టీవీ ఛానల్ కూడా ప్రెస్ మీట్ ప్రెస్లలో కానీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాలో కూడా కానీ అయ్యో పాపం బిడ్డ కూర్చున్నదని చెప్పి తెలంగాణ ప్రజలు హక్కున చేర్చుకుంటే వీళ్ళకు ఓర్వలేక ఇవాళ ఆమెను అరెస్ట్ చేసి ఇలా ఎక్కడ పడితే అక్కడిని అడ్డుకోవడం జరుగుతుంది. ఇదే తరహా జరగకుండా మరి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలను వెంటనే పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళను అరెస్ట్ చేసిన వారిని వెంటనే చేసే అంతవరకు కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రిలే నిరాహార దీక్ష సోమవారం నుండి మేము పెడతాం, ఖచ్చితంగా అక్క సంక్షేమ పాలన తీసుకొస్తామని చెప్పి కూడా షర్మిల గారు ఇలా ఆమె మీరు తెలంగాణ ప్రజలు అందరూ చూస్తూ ఉన్నారు ఆమె పరిస్థితి ఏంది, ఇలా ఆమెకు తినాలంటే 100 తినచ్చు బంగారు పల్లెంలో కూడా తినచ్చు, అయినా మేము ప్రజలకు సేవ చేస్తాను ముందు కస్తారా మీకు ఇదంతా తలకాయ నొప్పి అని చెప్పి మీరు ఆమెను అడ్డుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ 3500 కిలోమీటర్ల పాదయాత్ర ఏదైతుందో 4000 కూడా చేస్తామని చెప్పి కూడా
వెంటనే పర్మిషన్ ఇవ్వాలి, అరెస్ట్ అయిన వారిని వెంటనే విడుదల చేయాలి అని చెప్పి కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం.